దేవుని నామమున అందరికీ శుభములు. తపస్కాలపు మొదటి ఆదివారము మొదటి పఠనము. జలప్రలయము నుండి నోవాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకొనిన ఒడంబడిక. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలకి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు, ఇంతెందుకు? మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రలయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడూ రాదు. తరతరముల దాకా నాకు, మీకు, మీతో పాటునున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో ధనస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. అప్పుడు నాకు, మీకు, ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడిక గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగి ప్రాణులను నాశనము చేయవు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, నీ నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని నీవు ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపింతువు. ఓ ప్రభు, నీ నిబంధనమును ఆజ్ఞను పాటింపు వారిని నీవు ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపింతువు. 2వ పఠనము. నోవా జలప్రలయము నుండి రక్షించిన జలము జ్ఞానస్నాన సూచకమగు ఓ చిహ్నము. ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను కదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఓ సత్పురుషుడు బలియాయెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యుద్ధకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునికి విధేయులు కాని వారి ఆత్మలే అవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచియుండెను కదా. ఓడయందలి కొద్ది మందియే, కేవలము 8 మంది మాత్రమే జలముచే రక్షింపబడిరి. ఈ జలము జ్ఞానస్నాన సూచకమగు ఓ చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రమగు అంతఃకరణముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్నానము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమునకు చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడాయను. ఆయన దేవతలను, అధికారులను, శక్తులను పరిపాలించుచున్నాడు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలియా సీమకు వచ్చి, కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగా.